వెల్కమ్ టు బివిఆర్టీవీ టీవీని ఈ రోజు మనం జనగామ జిల్లాకి చెందినటువంటి స్టేషన్ ఘన్పూర్ అనే మండల్కి రావడం జరిగింది యాక్చువల్ ఇక్కడ స్టేషన్ ఘన్పూర్ లో స్టేషన్ ఘన్పూర్కి మండల్ మండల పార్టీ అధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తా ఉన్నటువంటి మాచర్ల గణేష్ గారు మనతోనే ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ పట్టు అనేది ఉందా ఇట్స్ మేజర్ క్వశ్చన్ అలాగే తాటికొండ రాజా గారికి యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీలో అని కోణంలో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే సార్ బాగున్నాను ముందుగా నా ఇంటర్ వచ్చినటువంటి బీవీఆర్ టీవీ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా స్టేషన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా బలంగా పటిష్టంగా ఉంది ఉంది అదేవిధంగా ఇప్పుడు మాకు తాటికొండ రాజే గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేది కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం బాగుంది కానీ యాక్చువల్లీ తాటికొండ రాజే అనే ఒక లీడర్కి ఒక ఎక్స్ ఎమ్మెల్యే వారికి ఒక పదవి అంటే ఐ మీన్ ఎంపీ టికెట్ రావాల్సి ఉండే చర్చ కూడా జరుగుతా ఉంది స్టిల్ ఇప్పటికీ ఇది వాస్తవం కాదంట్రా హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తలు కాకుండా సామాన్య ప్రజలు కూడా తాటికొండ రాజు వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు రాజీనామా చేసి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఎంపీగా ఉంటే ఖచ్చితంగా గెలిచేటువంటి ఉండే కానీ టికెట్ వస్తే ఉద్దేశం ఉన్నట్టు ఉండేది కానీ బీఆర్ఎస్ పార్టీకి అసంతృప్తి రాజీనామా చేయడం వలన ఆయనకు టికెట్ రాలేదన్నది మాత్రం వాస్తవం ఓకే ఇప్పుడు మీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు ఇప్పుడు మీ ఎంపీ అభ్యర్థిని మీరు సపోర్ట్ చేయబోతున్నారా ఎందుకంటే మీరు తాటికొండ రాజా గారి ఫాలోవర్స్ మరి మీ ఎంపీ అభ్యర్థి అయితే తాటికొండ రాజా గారు అయితే కాదు మరి మీరు సపోర్ట్ చేయబోతున్నారా మరి ముఖ్యంగా మేము ఫాలోవర్స్ కంటే బీఆర్ఎస్ పార్టీ ఫాలోవర్స్గా మేము యొక్క పరిగణిస్తాము అదేవిధంగా మర మరిపెల్లి సుధీర్ కుమార్ కూడా తెలంగాణ ఉద్యమంలో రెండు వేల కోడి నుంచి ఉన్నాడు ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ప్రతి వ్యక్తి కూడా కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం హన్మకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపించుకునే బాధ్యత కూడా మా అందరి మీద ఉన్నది మాకు నాయకత్వం మాకు మా నాయకుడు కేసీఆర్ గారి ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాన్ని తూచ తప్పకుండా పాటిస్తాము మాకు తోడుగా డాక్టర్ రాజన్న ఉన్నాడు కాబట్టి మా ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకుపోయి మెజార్టీని మరింత పెంచే విధంగా కృషి చేస్తాం ఓకే సార్ తాటికొండ రాజయ్య గారిని తప్పించడం అనేది ఇది వ్యూహాత్మకంగా జరిగిందనే కోణంలో కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది వాస్తవమా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఏదైతే ఈ కడెంసీఆర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో కడెంసీఆర్ గారే ఒక వ్యూహాత్మకంగా మాదిక సామాజిక వర్గమే కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి ఈ ముఖ్య నేతలను అందరం కూడా ఒక్కొక్కరిని ముందుగా రాజయ్య గారి మీద లేనిపోని ఆరోపణలు చేసి అతన్ని ముందుగా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయడం జరిగింది ఆ తర్వాత అటు తర్వాత సిట్టింగ్ ఎంపీ పసు దయాకర్ గారిని బయటకు పంపడం జరిగింది అటు తర్వాత అరుణ్ రమేష్ గారిది మనం బ్రేకింగ్లో చూసే ఉంటే అరుణ్ రమేష్ గారు ఆ విధంగా బయటకు పంపించిండు అంటే ఈ ముగ్గురిని ఫ్యూ ప్రీపెయిడ్ ప్లాన్గా కేసీఆర్ను నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి కడన్ సిఆర్ గారు కాబట్టి ఈ కడన్ సిఆర్ వ్యక్తి వల్లనే ఈరోజు ఇంత ముగ్గురు పార్టీకి కొంత దూరం అయి ఈరోజు టికెట్ వచ్చే అవకాశాన్ని దూరం చేసుకోవడం జరిగింది ఓకే సార్ కడియం కావ్య గారు గెలుస్తారనే కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ గాలి చాలా సునాసనంగా గెలుపు దిశగా అడుగులు వేస్తా ఉంది అన్నట్టుగా మరి మీ కామెంట్ ఏంటి కడియం కావ్య గెలుపు అన్నది అది కళ్ళలో కూడా జరిగిన పని ఎందుకంటే కడీం కావ్య అనేటువంటి వ్యక్తి ఆమె ఎలాంటి యాక్టివిటీస్ చేయలేదు ఇప్పటివరకు రాజకీయంగా అరగ్రెట్గా అయినా ఒక వారసురాలుగా కడీం శియారి కూతురి యొక్క వారసురాలిగా మాత్రమే ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసిన తప్పితే గతంలో ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా ఉండి పబ్లిక్లో అసలు ఆమె పేరు కొడుతులేదు వాస్తవానికి ఆమె యొక్క ఆమె తెలంగాణ సంబంధించిన వ్యక్తే కాదు ఒక గుంటూరు సంబంధించినటువంటి వ్యక్తిని పెళ్ళి చేసుకొని ఆమె రాష్ట్రేతర వ్యక్తిగా ఉన్నటువంటి కడిం కావేగారు ఆమెను ప్రజలు కూడా వరం వరంగల్ జిల్లాలో ఉన్నరు కూడా మేధావులు కూడా ఆమెను ఆలోచన చేస్తున్నారు ఆమె స్థానికురాలు కాదు ప్లస్ ఆమె ఒక మైనార్టీ ముస్లిం సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకోవడం తప్పేం లేదు ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకుంటారు కానీ రాజకీయ కోణంలో వచ్చేసరికి ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ అంటే ఒక ఎస్సీ రిజర్వేషన్ ఇక్కడ దుర్వినియోగం కాబడుతుంది ఇక్కడ కాబట్టి ఆమెను గెలిపి ఆమె ఎట్టి పరిస్థితి గెలవదని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓకే సార్ అరూర్ రమేష్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అరూర్ రమేష్ గారు గతంలో రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ గన్పూర్ నియోజకవర్గం నుంచి పిఆర్పి నుంచి పోటీ చేసి ముప్పై మూడు వేల ఓట్లు ముప్పై మూడు వేల మంది ఓట్లు వేసి ఆదరించడం జరిగింది అటు తర్వాత పరిణామాలలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో వర్ధన నుంచి గెలవడం జరిగింది కానీ ఆయన సొంత కాన్స్టిట్యున్సీ చేసిన నియోజకవర్గానికి ఆయన ఏనాడు కూడా రాలేదు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పాటుపడలేదు సార్ గతంలో వర్ధన చేసిన అభివృద్ధి ఏంటిదో లేకపోతే తాను చేసినటువంటి పని విధానం వలన అక్కడ ఓడిపోవడం జరిగింది కాబట్టి అరుణ్ రమేష్ గారికి కూడా ఎలాంటి ఓట్ బ్యాంక్ లేదని కూడా మేము చెప్పగలుగుతున్నాం యా కానీ బీజేపీ అనేది నిజంగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది మీరు ఏదైతే ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ ఇచ్చిలో అరుణ్ రమేష్ గారికి ఓట్ శాతం పడదన్నట్టు కోణంలో మొత్తానికి అయితే అట్లా చెప్పింది మీరు ఓకే కాకపోతే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తా ఉంది ఎలా ఢీక్ మీరు ఎంత వ్యూహాత్మకంగా వెళ్ళినా కూడా మనము ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పర్సన్ ఇంపార్టెంట్ ప్లస్ కేంద్రంలో ఏ వ్యక్తి అయితే బలంగా ఉంటారు ఏ పార్ట్ అయితే బలంగా మన సమస్యల గురించి వివరించి చెప్తారనుకోవడం మనకు ప్రధాన అంశము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక ఎం ఒక ఎంపీ కేసీఆర్ గారు ప్లస్ విజయశాంత్ ఇద్దరు ఉండ ఉండి కూడా కేంద్రంలో కొట్లాడి రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళు ముందు నిలడం జరిగింది అంటే ఈ రోజు కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కావచ్చు తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కావచ్చు కొట్లాడాలంటే తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితేనే కొట్లాడతా అని చెప్పేసి ఈరోజు మేధాయి వర్గం అంతా కూడా ఆలోచన చేస్తుంది అరుణ్ రమేష్ గారు అంటే గతం రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి కూడా ఇక్కడ ఆ నియోజకవర్గాన్ని కానీ ఆయన సొంత నియోజకవర్గం గనుపూర్ కానీ అభివృద్ధి చేసినటువంటి దాఖలు లేవు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తారు ఇప్పుడు కడియం కావ్య గారు కూడా మీరు మీరే చూశారు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకొని మరి పైసలకు అమ్ముడు పోయిందని చెప్పేసి ఓపెన్ సీక్రెట్గా అక్కడ నడుస్తోంది కాబట్టి ఆమె కూడా ఓటేసే పరిస్థితి లేదు ఎటు చూసినా కూడా ఈరోజు తెలంగాణకు శ్రీరామ రక్షక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మరపల్లి సుధీర్ కుమార్ గారు మచ్చలేనటువంటి నాయకుడు ఆయన గురించి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అతనికే ఓటేసి గెలిపిస్తారు ఒక పూర్తి విశ్వాసం మాకు ఉంది ఓకే సార్ కడియం శ్రీహరి గారు మీ పార్టీ నుంచి వెళ్ళి జరిగింది పసునూరు దయాకర్ గారు కూడా వెళ్ళడం జరిగింది అరు రమేష్ గారు కూడా వెళ్ళడం జరిగింది అంటే ముగ్గురు వెళ్ళారు అంటే క్యాడర్ అనేది ఆల్మోస్ట్ వెళ్ళినట్టేనా అంటే కార్యకర్తలు కావచ్చు లీడర్స్ కావచ్చు వాట్ ఎవర్ మొత్తానికి వెళ్ళినట్టేనా అట్లీస్ట్ సగం వరకైనా వెళ్ళినట్టేనా ఓరి వాళ్ళ వారి వెనుక ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన బినాములు కావచ్చు లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు ఈరోజు వ్యాపార వ్యాపారం చేసే వాళ్ళు ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి పోతే మాకైనా పనులు అయితే వచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు పార్టీ మారారు తప్పితే కింది స్థాయి కార్యకర్తలు మాత్రం ఎవరు కూడా మారలేదు ఎగ్జాంపుల్ మా స్టేషన్ యాపూర్ మండలంలోనే పద్దెనిమిది గ్రామాలు పద్దెనిమిది గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారు అందులో ఏ ఒక్క గ్రామశాఖ అధ్యక్షుడు కూడా మారలేదు ఇప్పుడు మీరు స్వయంగా ఆ విలేజ్కి వెళ్ళి చూసుకున్నా కూడా అదే విధంగా ఉంటుంది అన్ని గ్రామశాఖలు ఉన్నాయంటే గ్రామశాఖ కమిటీలు కూడా అందరూ కూడా అదే అదే స్థాయిగా ఉన్నట్టే లెక్క ఒక మండలపట్ అధ్యక్షుడు పోయినంత మాత్రాన కింది స్థాయి పోయిన వాళ్ళు కాదు ఈరోజు ఒక నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే పోయినంత మాత్రాన కింది స్థాయి క్యాడర్ కూడా ఇక్కడ కూడా పోలేదు పార్టీ పటిష్టంగా ఉంది ఇంకా సార్ మీరు ఒక ఉద్యమకారులుగా ఉన్నారు అంటే ఉద్యమకారులు అనే ఒక ముద్ర అయితే మీద పరిస్థితి యాక్చువల్లీ ఒక ఉద్యమకారుడిగా మీకు కొంత అన్యాయం జరిగిందట వాస్తవమా అంటే పార్టీలో స్థానం కల్పించడం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోడేవా ఇట్లాంటి విషయాల్లో నాకు ఉద్యమకారుడిగా నాకు పూర్తి స్థాయి గౌరవం ఇచ్చిందంటే అది డాక్టర్ రాజన్న గారే ఎందుకంటే నాకు చిన్న స్థానం నా చిన్న వయసులో కూడా నాకు నా ఉద్యమకారు అని చెప్పి గుర్తించి మండలపాటు ప్రెసిడెంట్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ స్ఫూర్తిగా అమరవీరుల స్ఫూర్తి చిహ్నానికి దానికి ఆ కమిటీకి చైర్మన్ కూడా నన్ను చేయడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ పనులు కూడా పూర్తి చేసిన టెన్ పర్సెంట్ పనులు పెండింగ్ ఉన్నాయి అప్పటికి ఎలక్షన్లు కూడా రావడము తర్వాత పార్టీని వీయడము రాజేశారు పార్టీని వీయడము అంత కొంచెం పెండింగ్ ఉంది త్వరలోనే తెలంగాణ అమరవీరుల చిహ్నాన్ని కూడా మేము పెద్ద ఎత్తున దాన్ని ఓపెనింగ్ చేసుకోబోతున్నాము నాకు పూర్తి స్థాయి స్థానం కల్పించారు కాకపోతే నేను జనరల్ గాని బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి అక్కడ గతంలో జడ్పీగా ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది మొన్నటికి మొన్న ఏసీ రిజర్వేషన్ ఉంది ప్రజెంట్ నెక్స్ట్ జనరల్ గాని బీసీ గానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఇచ్చి గెలిపించుకుంటారని కూడా నాకు విశ్వాసం ఉంది ఓకే గత రెండున్నర సంవత్సరాలుగా మీరు మండల పార్టీ అధ్యక్షుల స్థాయిలో కొనసాగుతూ ఉన్నారు సార్ అండ్ హాఫ్ ఇయర్స్ పార్టీ బలపేద కోసం ఏం చేసి నేను మండల పార్టీ అయిన అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో జెండా పండుగ అనే కార్యక్రమం స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా అది ప్రతి గ్రామ గ్రామాన కొత్త గద్దెలు కట్టి జెండాలు చేసినటువంటి కార్యక్రమం చేసినాము అటు తర్వాత మన ఆత్మ సమావేశాలు కావచ్చు ప్రభుత్వ ఇటు పార్టీ ఇటు ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద మన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కూడా అది కూడా చేసినాం గణతంత్ర స్వతంత్ర దినోత్సవం డెబ్బై ఐదు సంవత్సరాల దినోత్సవం రోజు కూడా పది రోజులు కంటిన్యూ ప్రోగ్రామ్స్ చేసి ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ అన్నిటి కూడా ప్రజలకు వివరించి చెప్పేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఓకే సార్ ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ ఇంకో పక్కన మీ ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ అంటే లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఇవి మీకు పెద్ద మైనస్గా చూడొచ్చా ఎలక్షన్ విషయం పరంగా చూసుకుంటే గతంలో చాలా మంది పైన చాలా ఆరోపణలు రావడం జరిగింది ఎగ్జాంపుల్ ఈటల రాజేంద్ర గారే కావచ్చు అక్రమ కేసులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయడం జరిగింది ఆ తర్వాత ఈటల రాజేంద్ర అనే వ్యక్తి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీకి వెళ్ళాగానే అసలు కేసులన్నీ మటమాయమైపోయాయి అసలు ఏమైనా అర్థమవుతలేదు ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీ కేజ్రీవాల్ ఆయన అసలు ఆయన అంటే ఆయన ఎంత నిజాయితీ అనేది దేశమే కాదు ప్రపంచంలో ఎవరని కూడా కేజ్రీవాల్ గురించి చెప్పడం జరుగుతుంది ఈరోజు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం కోసం ఈరోజు ఢిల్లీ మేము రాష్ట్ర మేము కేంద్రాన్ని పరిపాలిస్తున్నాము ఎర్రకోట మేము జెండా ఎగిరేస్తున్నాము కానీ ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో మేము జెండా ఎగిరేయలేకపోతున్నాము ప్రభుత్వాన్ని నిలుపుకోలేకపోతున్నాం అనే ఒక వాళ్ళకు షేమ్గా ఫీల్ అయ్యి ఈరోజు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోసమే ఈరోజు కేసీఆర్ గారిని కేసీఆర్ గారు కూతుర్ని కవిత గారిని పావుగా వాడుకొని ఆమెను ఇరికించడం జరిగింది ఆ త్రూ ఆమె ద్వారా కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంటే మన ఇక్కడ సీన్ అంతా అర్థమైపోతుంది ఎందుకంటే దేశ ప్రతిష్టతను ఉన్నటువంటి దేశ గౌరవ ఢిల్లీ పీఠం దక్కించుకోవడం కోసమే కేజ్రీవాల్ మీద లేనిపోయిన ఆరోపణలు చేసి జైల్లో పెట్టడం కోసమే భారతదేశ వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు తిరిగి ఎక్కడైతే రైతులకు అన్యాయం జరుగుతుందో అక్కడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది కాబట్టి కేజ్రీవాల్కు అండదండగా కేసీఆర్ నిలుస్తున్నాడు కాబట్టే కేసీఆర్ గారి కూతురు కవితను అడ్డు పెట్టుకొని కేజ్రీవాల్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా మీకు ఓట్ల శాతం అనేది పెద్ద ఎత్తున మైనస్ కాబోతుంది అన్నట్టుగా మీకు ఎట్టి పరిస్థితుల్లో లేదండి ఎందుకంటే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేవలం వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి బేరేసి పట్టుకున్నటువంటి వ్యత్యాసం అది కూడా పూర్తి స్థాయి గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే కొంత వ్యతిరేకత ఓట్లు పడడం జరిగింది హైదరాబాద్ చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై ఇరవై నుంచి ముప్పై సీట్లు హోల్ హైదరాబాద్ సిటీలోనే రావడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో ఏంటంటే ఎక్కువ ఈ ఆరు గ్యారంటీల పేరైతే ఉన్నదో రుణమా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కావచ్చు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు లేదంటే మహిళలకు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడం కావచ్చు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి కావచ్చు లేకపోతే మహిళలకు స్కూటీలని కావచ్చు అట్లా గ్రామీణ ప్రాంత ప్రజలను మాయ మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ఈరోజు అసాధ్యం కానీ సుసాధ్యం చేస్తామని చెప్పి చెప్పడం వల్లనే ఈరోజు అంతా ఓటింగ్ శాతం చేయడంతో గవర్నమెంట్ పోవడం జరిగింది ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీ స్టేషన్ గన్పూర్ మండల ప్రజానికానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ఫైనల్ ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి అభివృద్ధి జరిగిందంటే ఈరోజు గన్పూర్ రిజర్వే రిజర్వేర్ వచ్చిందంటే అది బీఆర్ఎస్ పార్టీ నాయక బీఆర్ఎస్ పార్టీ హయంలోనే డాక్టర్ రాజనగర్ నాయకత్వంలోనే రావడం జరిగింది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు కసూర్బ కస్తూర్బా పాఠశాల కావచ్చు ఈరోజు ప్రతి ఎకరాకు ఇంతటి రాష్ట్రం మొత్తం కూడా పంటలు ఎండిపోతుంటే ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో ఇక్కడ కూడా ఒక ఎకరా కూడా పంట ఎండిపోయినటువంటి సందర్భం ఈరోజు గన్పూర్ కాన్స్టిట్యున్స్లో ఉంది ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో గన్పూర్ నియోజకవర్గంలో ఏ నేచుల నుండి ఏడు రిజర్వేషన్లతోటి సశశామలంగా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్లనే కాబట్టి ఖచ్చితంగా అందుకే మొన్న ఎన్నిక ఎన్నికలలో వ్యక్తి ఎవరైనా కూడా మేము పార్టీని గెలిపించుకున్నాము ఇప్పుడు కూడా వ్యక్తి ఎవరైనా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ చెత్తా చెత్తా జాడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇది మన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి ప్రార్థిస్తున్నాము writer so idandi valta interview next maroka interesting very important ada me undu chustunna bvr tvnis until then bye bye take care right. <laughs>